క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు దైవజనులు సహోదరులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించదురు దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ఈ యొక్క సమయంలో యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందము సంతోషము ఉత్సవము జరుపుకునేటువంటి ఈ యొక్క సమయంలో మనము కొన్ని వారాల నుంచి గలతీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం దానిని ఈ వారము చిత్తం అయితే వచ్చేవారం కూడా ఆపి మరి క్రిస్మస్ సందర్భంగాను అలాగే నూతన సంవత్సరం సందర్భంగా ఈ రెండు వారాలు గలతీలకు రాసిన పత్రికకి తాత్కాలికంగా విరామం ఇస్తున్నాం ఈరోజు యొక్క ప్రత్యేకమైనటువంటి అంశము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టినరోజుకి సంబంధించిన దేవుని సంకల్పం ఆయన ఈ లోకంలో పుట్టి చేయవలసినటువంటి కార్యం ఏదైతే ఉందో చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో దానిని గూర్చి ప్రవక్తలు ఏం చెప్పారు అలాగే మరి కొందరు యేసుప్రభారు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు వారు ఏం చెప్పారు ప్రభు పుట్టుకుని గురించి అలాగే దోతలు పరలోకముందు ఉన్నటువంటి దోతలు ఏం చెప్పారు ఏసుప్రభార్ యొక్క విరోధులు ఏం చెప్పారు ఆయన్ని అనుసరించిన భక్తులు ఏం చెప్పారు ఏసుప్రభార్ ఏం చెప్పారు అపోస్తులు ఏం చెప్పారు ఆధునికంగా అయ్యగారులు ఏమనుకుంటున్నారు అసలు వాస్తవాలు ఏంటి అనేటువంటి విషయాలు కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయము మనము ఎష్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఎస్ఏ గారు చేసినటువంటి ప్రవచనం ప్రతి క్రిస్మస్కి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కార్యక్రమాల్లో ఆ రోజున ఈ వాక్యము చదివిస్తారు చదువుతారు బ్యానర్ల మీద కూడా రాస్తారు యక్ష గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో మనం చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇంతవరకు చదివి ఆగిపోతారు అయితే విషయం అంతటితో ఆగిపోలేదు ఏడో వచనం కూడా చదివితే అది సంపూర్తి అవుతుంది యేసుప్రభు వారి లోకంలో పుట్టబోతున్నాడని ఆయన భుజం మీద రాజ్యభారం ఉండునని చాలా ప్రాముఖ్యమైన విషయం యషా గారు తెలియజేయడం అనేది జరిగింది ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అనేటువంటి విషయము లక్ష్యా గారు చాలా తేటగా తెలియజేయటం అనేది జరిగింది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి వారి యొక్క బాధ్యతలు వారికి భారము అనేది ఉంటుంది కుటుంబ భారం ఉంటుంది ప్రతి స్త్రీకి ప్రతి పురుషునికి బాధ్యతలు ఉంటాయి సామెతల్లో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే పదహారు నాలుగులో తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను అనే పదం రాయబడింది భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి అలాగే ప్రతి వస్తువుకి అంటే పని ఉంది దాని దాని పని నిమిత్తము దేవుడు కలగజేశాడు యేసుప్రభువారిని గురించి చాలామంది చెప్పుకునేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కారణజన్ముడు అని అందరూ ఒప్పుకుంటారు ఇది అక్కడక్కడ కొంతమంది ప్రముఖులకు కూడా ఈ పదాన్ని వాడతారు కారణజన్ములు అని అసలు వాస్తవం ఏంటంటే కారణం లేకుండా ఏ మనుషుడు పుట్టలేదు ఈ భూమి మీద ఏ శుప్రభు వారిని మాత్రం కారణజన్ముడు అని చెప్పేసి అని అంటారు వాస్తవమేది అందరూ దేవుని సంకల్పం బట్టి పుట్టారు కారణం లేకుండా పని లేకుండా ఎవరో పుట్టలేదు ఏసుప్రభార్ లోకానికి వచ్చినటువంటి బలమైనటువంటి కారణం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం దేవుడు ఆయన్ని లోకంలోని పంపించి ఆయన భుజం మీద రాజ్యభారమును పెడతానని చెప్పేసి ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగా తెలియజేయటం అనేది జరిగింది ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అనేటువంటి విషయాన్ని ఎషే గారు మాట్లాడాడు మాత్రమే కాదు కానీ ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును యేసు ప్రభువారి మీద భుజం మీద రాజ్యభారం ఉంటుందని ఆయన సింహాసన ఆసీనుడై పరిపాలన చేస్తాడని దీనిని ఆసక్తితో పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తాడని అక్షయ గారు చాలా తేటగా తెలియజేయడం అనేది జరిగింది దీని మీద వారిని నమ్మేవారు బోధించేవారు విశ్వాసం ఉంచేవారు ఆసక్తి పెట్టలేదు సంవత్సరం సంవత్సరం పండగ చేసుకుందాం అనేటువంటి ఆసక్తి అంటే ఆసక్తి స్వార్థ చేయటువంటి ఆసక్తి ప్రార్థనా కూడికలంటే ఆసక్తి చాలా సంతోషమే మంచిదే కానీ అసలైనటువంటిది ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని దేవుడు చెప్పాడు సింహాసనాశీనుడై అతను పరిపాలన చేస్తాడు అని చెప్పేసి ఆయన దీనిని ఆసక్తితో దేవుడు నెరవేరుస్తాడు అని చెప్పేసి చెప్పబడింది మరి దీని సంగతి ఏమిటి ఈ ప్రవచనము అంతా నెరవేరిందా లేకపోతే ఆయన పుట్టుకొని కూర్చున్నటువంటి ప్రవచనం కాబట్టి ఆయన లోకంలో పుడతాడనేది మాత్రమే నెరవేరిందా మరి మిగిలిన ప్రవచనమంతా నెరవేర్పు జరిగిందా లేదా అనేటువంటి దాని మీద ఆసక్తిగా ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు పుట్టాడు అంతవరకే తీసుకుంటున్నారు పండుగ రోజు మాత్రమే దీన్ని చదివి ముగించేస్తున్నారు కానీ దేవుడు నెరవేరుస్తాను ఆ శక్తితో ఈ యొక్క ప్రవచనాన్ని అని చెప్పి చెప్పాడు నెరవేర్చడా లేకపోతే భవిష్యత్తులో ఇంకా నెరవేరవలసి ఉందా అనేటువంటి విషయము మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఆయన లోకంలో పుట్టాడని సంబరం చేసుకున్నంత మాత్రాన సంతోషించినంత మాత్రాన ప్రకటించినంత మాత్రాన యేసుప్రభారు పుట్టినరోజు పేరట ఆసక్తితో ప్రయాసపడి అనేకమైన కార్యక్రమాలు తలపెట్టుకుని వాటిని జరిగించి తృప్తిపడటం మాత్రమే కాదు కానీ దేవుడు ఆయన భుజం మీద ఉంచినటువంటి రాజ్యభారము ఆ బాధ్యతలు ఆయనకి అప్పగించాడా లేదా ఆయన సింహాసనాశీనుడై పరిపాలన చేస్తున్నాడా లేదా అనేది అతి ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అది తెలియకుండా మనము ఎంత తృప్తి పొందినా ఎంత సంతోషించినా ఎంత ఆనందించినా ఆయన ఈ లోకంలో పుట్టాడని ప్రపంచానికి ప్రచురం చేసినా అది తెలియపోతే మనకి ఏమి ప్రయోజనం ఉండదు దానికి సంబంధించిన విషయమే మనం ఈరోజు చూడబోతున్నాం అక్షయ గారు చెప్పాడు ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును సింహాసనాసీనుడై ఆయన పరిపాలన చేస్తాడు స్వయంగా దేవుడే ఆసక్తిగా ఈ కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు అనేటువంటి విషయము అక్షయ గారు తెలియజేశాడు తెలియజేసినట్లుగా ఆయన ఈ లోకంలో పుట్టాడు ఆ తదుపరి కార్యాలు జరిగినవా లేదా అనేది దాని మీద మనం దృష్టి పెట్టి లేఖనాలు పరిశీలన చేసి వాస్తవాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అది తెలియకపోతే మన క్రైస్తవులమని మనం క్రైస్తవ్యం పేరట చేసే ఏ పనికి ఫలితము ప్రయోజనం ఉండదు కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సమయలు గారు ప్రవచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే సమయోలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనం మనం చూసినట్లయితే నీ దినములు సంపూర్ణము లగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచదను అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను దావీదు గారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి ఒక అతనిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరిచేదను అతడు నా ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు రాజ్యం అతనికి స్థిరపరిచదను అని చెప్పేసి దేవుడు దావీది గారికి ప్రామిస్ చేశాడు సహజంగా ఈ యొక్క లేఖను చదివిన ప్రతి ఒక్కరూ వినిన ప్రతి ఒక్కరో దావీది సంతానం ఎవరో దేవుని నామ ఘనత కొరకు మందిరము కట్టిస్తాడనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంది అనే ఆ పదాన్ని ఆలోచన చేసిన వెంటనే ఎవరు గుర్తుకొస్తారంటే సొలోమాన్ గారు గుర్తుకొస్తారు జనరల్గా అందరికీ కానీ వాస్తవంగా సొలోమాన్ గారిని గురించినటువంటి ప్రవచనం కాదు ఇది ప్రబైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం ఇది సొలోమాను గూర్చి కాదు అని చెప్పడానికి ఇక్కడే తేటగా ఒక విషయం ఆయన ముందు మాట్లాడాడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత జరిగేటువంటి కార్యం ఇది సోలోమోహన్ గారు మనందరూ తెలిసినట్టుగా గారు బ్రతుకున్నప్పుడే స్వయంగా దావీదు గారు ఆజ్ఞ చేత ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు రాజు అయ్యాడు ఇది దావీదు గారు చనిపోయిన తర్వాత కాలంలో జరిగేటువంటి ప్రవచనం ఇక్కడ చెప్పబడినటువంటి మందిరము భౌతిక సంబంధమైన మందిరం కాదు ఎరుషలేంలో సులోమాన్ గారి కట్టించే మందిరాన్ని గురించి కాదు దేవుడు మాట్లాడింది ఆత్మ సంబంధమైన మందిరం అది ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును గూర్చినటువంటి సత్యం అలాగే ఆయన రాజ్యాన్ని గురించినటువంటి ప్రవచనం ఆయన రాజ్యమును గురించి ఆయన సంఘమును గూర్చి దేవుడు తెలియజేశాడు నీ గర్భంలో నుంచి వచ్చిన ఒక అతన్ని నేను హెచ్చరిస్తాను రాజ్యం అతనికి స్థిరపరుస్తాను అని చెప్పేసి తెలియజేశాడు ఈ వాగ్దాన నెరవేర్పే యేసుప్రభు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు దావీదును యేసుప్రభు వారికి తండ్రి అనేటువంటి పదప్రయోగం కూడా చేయబడింది సువార్తల్లో మనం చూస్తాం దాన్ని నేను మీకు తర్వాత చెప్తాను ఈ పాఠంలోనే దాని ప్రస్తావన కూడా మనకు వస్తుంది మనం దాని గురించి మాట్లాడుకుందాం ఈ ప్రవచనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యమును గురించి ఆయన పరిపాలన గురించి ఆయన సింహాసనాసీనుడై ఏలుతాడు అనేటువంటి విషయాన్ని గురించి ప్రవక్త తెలియజేయడం అనేది జరిగింది పోతే మనము తరువాత తూర్పు దేశం నుంచి జ్ఞానులు యేసుప్రభు వారు పుట్టిన సంగతి తెలుసుకుని వారు ఎరుసేమునికి వచ్చారు వారు ఏం చెప్పారు వారు ఎక్కడికి వెళ్ళారు మనందరికీ తెలిసినటువంటి విషయం ప్రతి క్రిస్మస్ రోజున తప్పనిసరిగా మనం దీన్ని చదువుతాం చూసినట్లయితే మత్స్యస్వార్థ రెండు రెండులో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు వారు ఎరుసేము వచ్చి హేరూద్ దగ్గరకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వాళ్ళు ప్రశ్నించారు యేసుప్రభు వారు ఎందుకు పుట్టాడని వాళ్ళకి అర్థమైంది ఎందుకు పుట్టాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు మనం చదువుతాము ప్రకటిస్తాము కానీ దానిని సీరియస్గా ఆయన అందుకు పుట్టాడని గమనించం ఆయన అందుకు పుట్టాడని ప్రకటించం యూదులకు ఆయన రాజుగా పుట్టాడు ఆయన ఎందుకు పుట్టాలి ఆయన మీద ఏముంది రాజ్యభారం ఉంది అని అక్షయ గారు చెప్పాడు సింహాసనాశినుడే ఆయన పరిపాలన చేస్తాడు అని చెప్పేసి అక్షయ గారు చెప్పాడు తండ్రి అయినటువంటి దేవుడు ఆసక్తి కలిగి దాన్ని నెరవేరుస్తానని ప్రామిస్ చేశాడు కాబట్టి యేసుప్రభ వారు పుడితే ఎందుకు పుట్టాల్సి ఉందని అంటే రాజ్య భారం వహించడానికి సింహాసనాశీనుడై పరిపాలన చేయటానికి రాజుగాను పుట్టవలసి ఉంది ఈ సంగతులు తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకి బాగా అర్థమైంది వాళ్ళు సరాసరి హీరో దగ్గరకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం అనేది జరిగిందనమాట కాబట్టి యేసుప్రభారు రాజుగా పుట్టాడు ఆ సంగతి క్రిస్మస్ చేసుకునే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి దురదృష్టం ఏంటంటే యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాటలు పాడుతున్నారు ఏసు రాజుగా రాబోతున్నాడని ప్రకటన చేస్తూ ఉన్నారు ప్రచురిస్తూ ఉన్నారు కానీ తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు ఆయన పుట్టిన ఒక సంవత్సరం సంవత్సరంన్నరకే ఆయన రాజుగా పుట్టాడు అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన యూదులకు రాజుగా పుట్టాడు అని చెప్పేసి చాలా తేటగా వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది పుట్టాడు పుట్టాడు అని పండగ చేసుకోవటమే కానీ మనకి ఆయన ఎందుకు పుట్టాడో తెలియకపోతే ఏమి ప్రయోజనం ఉండదని గ్రహించాలని ప్రభు పేట ప్రియులైన శ్రోతలైన మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను యేసు ప్రభు వారు పుట్టబోయే ముందు దూతలు మరియకు ఏషోపుకు ఆయన గురించి వాళ్ళు ప్రకటన చేశారు యేసేపు అయితే దోత ఏం చెప్పాడంటే తన ప్రజలను తన పా వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు నువ్వు పేరు పెడతావు అని చెప్పేసి ఆయనకి చెప్పారు యేశ్ గారికి అలాగే అదే సమయంలో యేసు తల్లి అయినటువంటి మర్యతో దోత ఏం చెప్పాడనంటే మన ఒకసారి లూకస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఒకసారి మనం చూద్దాం ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును దూత యేసుప్రభారి తల్లి అయిన మరియకు చెప్పినటువంటి సందేశం మనం ఆలోచన చేసినట్లయితే ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఇచ్చును అంటే దావీదు యొక్క వంశంలోను గోత్రంలోను పుట్టినటువంటి యేసు ప్రభువారికి శాశ్వతమైనటువంటి ఒక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆయన యొక్క సంతానంగా వచ్చినటువంటి యేసు ప్రభువారికి రాజ్యం అప్పగించబడుతుంది ఆయన యుగ యుగాలు ఏలుతాడు అనేటువంటి ఏకో వంశస్థులను యుగయుగములు ఏలును అని చెప్పేసి చెప్పాడు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని చెప్పేసి అని అన్నాడు ఆయనకి రాజ్యం ఏర్పాటు చేయబడుతుంది ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు ఏకో వంశస్థులను యుగ యుగములు ఏలుతాడు అని దో దోత మరియమ్మ గారితో తెలియజేయడం అనేది జరిగింది అక్షయ గారు ఆయన భుజం మీద రాజ్య భారం ఉంటుంది అన్నాడు ఆయన సింహాసనాశీనుడై పరిపాలన చేస్తాడు అని అన్నాడు సమయోలు గారు దేవుడు ఆయనకు రాజ్యమును స్థిరపరుస్తాడు అని చెప్పేసి అన్నాడు జ్ఞానులు ఆయన రాజుగా పుట్టాడు అని చెప్పేసి అన్నారు అలాగే దోత మర్యతో చెప్తున్నాడు ఆయన వంశస్థులను యుగయుగంలో వెళ్తాడు అంతేకాదు ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును అని చెప్పేసి అన్నాడు ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును ఇదే మాటను దానియల్ గారు రెండో అధ్యాయము నలభై నాలుగో వచనంలో చెప్పాడు ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి ఎన్నటికి నాశనం కలగదు ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి తప్పితే మరి ఎవరికిను చందదు అని చెప్పేసి అది యుగ యుగములు ఉంటుంది అంతం లేని రాజ్యము అని చెప్పేసి ఆయన చాలా తేటగా తెలియజేయటం అనేది జరిగింది అక్కడ దానియల్ గారు ఎలాగైతే అంతం లేని ఒక రాజ్యం ఒకటి స్థాపించబడుతుందని చెప్పేసి ప్రవచనంలో చెప్పాడో అదే రీతిగా పర్లోకు నుండి వచ్చినటువంటి దోత మరియతో చెప్పినప్పుడు అంతము లేని రాజ్యానికి ఆయన రాజు అవుతాడు ఆయన యుగ యుగాలు ఏలుతాడు శాశ్వతమైనటువంటి ఒక రాజ్యమునకు నీకు పుట్టబోయే ఆ శిశువు రాజు అవుతాడు అనేటువంటి గొప్ప వాస్తవాన్ని దోత మరియతో తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి యేసుప్రభ రాజుగా పుట్టాడు రాజ్య పరిపాలన చేయడానికి పుట్టాడు రాజ్య భారం వహించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయము చాలా తేటగా గ్రంథంలో తెలియజేయబడింది ఆయనను గురించి మనము ఆయన రాజుగా పుట్టాడని ఆయన రాజ్య పరిపాలన చేయడానికి పుట్టాడని గ్రహిస్తున్నామా ఆయన భుజం మీద రాజ్య ఉంటుంది సింహాసనాశీనుడై ఆయన ఏలుతాడు ఆసక్తి కలిగి దేవుడు దీనిని నెరవేరుస్తాడు అని చెప్పేసి తెలియజేయబడింది దీని సంగతి ఏమయ్యింది ఈ ప్రవచనం నెరవేరిందా లేకపోతే భవిష్యత్తులో నెరవేరిపోతుందా ఇది నెరవేరిందా లేదా అనేది ఒక భక్తుడు ఒక విశ్వాసి తెలుసుకోవాల్సినటువంటి అవసరము తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది సంగతులు పై పైన ఆలోచన చేస్తారు ఏదో పై పైన చదువుకుని కాలం గడిపేస్తూ ఉంటారు దేవుని బట్టి ప్రస్తుతము లోకంలో ఉన్నటువంటి ప్రజల్లో యాభై సంవత్సరాలు పైబడి కూడా క్రిస్మస్ చేసుకునే వాళ్ళు బోల్ ఉంటారు ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించినటువంటి నీవు ఆయన ఈ లోకంలోనికి రాజుగా పుట్టాడని రాజుగా వచ్చాడని రాజ్యభారం ఆయన మీద మోపబడిందని చెప్పేసి నువ్వు గమనించకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆయన్ని బట్టి ఆనందించినా నీకైతే ఆనందం ఏమీ దొరకదు శాశ్వతమైన ఆనందాన్ని నీవు నేను పోగొట్టుకుంటావు ఎందుకనంటే ఆయన లేఖనాల ప్రకారం రాజుగా పుట్టాడు లేఖనాల ప్రకారం ఆయనకి పరిపాలన ఇవ్వబడింది లేఖనముల ప్రకారం ఆయన పరిపాలన చేస్తున్నాడు ప్రస్తుతం ఎంతోమంది ఈ వాస్తవాలకు విరుద్ధంగా జీవిస్తున్నారు ఆయన వస్తాడు వస్తాడు రాజ్యం స్థాపిస్తాడు రాబోయే రాజు యేసురాజుగా రాజుగా వచ్చున్నాడు భూలోకం అంతా తెలుసుకుంటారని చెప్పేసి పాటలు పాడుతున్నారు కానీ వాస్తవంగా ఆయన రాజుగా ఆల్రెడీ పుట్టాడు పట్టాభిషేకం జరిగింది ఆయన ప్రస్తుతము ఆయన సంఘం అనే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు అయితే ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళబోతున్నాడని లేఖనాలు చాలా తేటగా తెలియజేస్తున్నాయి యేసుప్రభు వారిని వేయడానికి కారణం ఆయన రాజు అని చెప్పుకున్నందుకు అదే అభియోగం చేశారు ఇప్పుడు సమయం మనకు లేదు కానీ మీరు సువార్తల్లో చదివితే ఈయన రాజు అని చెప్పుకున్నాడు అని చెప్పేసి ఆయన మీద నేరం మోపారు పిల్లతో అడిగాడు నువ్వు రాజు అంటున్నారు వీళ్ళు నిజమైనా కాదా అని చెప్పేసి అని అడిగితే నీవన్నట్టు నేను రాజుని అన్నాడు ఆయన కాదనే మాట ఎన్నడు కూడా చెప్పలేదు అట్లాగే అపోసులైనటువంటి పౌల్ గారి మీద కూడా కైసరుకు వ్యతిరేకంగా ఒక రాజు ఉన్నాడు అని అతను బోధిస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద కూడా అభియోగం చేయడం అనేది జరిగింది రాజున్నాడని బోధించటము వాస్తవే కానీ కైసరుకు వ్యతిరేకంగా అయితే అపోసులైన పౌలు గారు బోధించలేదు నేను రాజునని చెప్పుకున్న మాట యేసు వారు వాస్తవమే కానీ కైసరుకు వ్యతిరేకంగా ఆయన నేను రాజుననేటువంటి మాటను చెప్పలేదు ఆ సమయంలో వాళ్ళు పిలాతుకి యేసు వారు చెప్పింది నా రాజ్యము ఆత్మ సంబంధమైంది అని చెప్పాడు సమస్య లేదు ఇంకా ఆయనకైతే సమస్య లేదు ఇది ఆత్మ సంబంధమైనటువంటి భక్తికి సంబంధించినటువంటి యూదులకు ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళు వ్యతిరేకించి ఈ కారణం చేత యేసు ప్రభావిని సిలువేయమని పట్టుబట్టి సిలువేయించి ఆయన్ని చంపే వరకు వాళ్ళు పోరాడారు కానీ వాస్తవంగా యేసు ప్రభారు స్థాపించినటువంటి రాజ్యము ఆత్మ సంబంధమైంది అనేటువంటి వాస్తవాన్ని గమనించాలని ప్రభు పేరు నేను కోరుకుంటూ ఉన్నాను చాలా విచారకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే రాజుగా పుట్టిన మాట వాస్తవమే కానీ యూదులు నిరాకరించేసరికి యేసు ప్రభారు ఆ రాజ్యాన్ని స్థాపించకుండా పోస్ట్ పోన్ చేసుకుని వెళ్ళాడు రెండోసారి వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడని బోధిస్తూ ఉంటారు చాలామంది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అది యవహన్సు వార్త ఆరు పదిహేనులో వాస్తవం ఉంది ఏంటి వాస్తవం అని అంటే యేసుప్రభు వారిని వారు రాజుగా చేయడానికి ప్రయత్నం చేశారు ప్రజలు భౌతిక సంబంధమైన రాజుగా ఆయన ఆ యొక్క కార్యం నుంచి తప్పించుకోవడానికి ఆయన అరణ్యంలోకి ఆయన పారిపోయాడు అని చెప్పేసి తెలియజేయబడింది వాస్తవం అలాగుంటే ఆధునికంగా అయ్యారులు ఇలా చెబుతున్నారు భౌతిక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు ఆ వాళ్ళు ఈదులు నిరాకరించాల్సిన అవసరం లేదు యేసు ప్రభావర్ని అంగీకరించాల్సిన అవసరం అంతకైనా లేదు ఆ వారు అంగీకరించినా అంగీకరించకపోయినా అది వాళ్ళకే లాభము నష్టము వాళ్ళకే ఉంటుంది అంగీకరిస్తే లాభము అంగీకరించకపోతే నష్టం కానీ ఈయన మాత్రం అంగీకరించినా అంగీకరించకపోయినా యేసుక్రీస్తు రాజు దేవుడు అభిషేకించాడు దేవుడు నియమించాడు ఇది అందరూ తెలుసుకోవాలని చెప్పేసి ఆ పట్టాభిషేకం రోజున అపోసులని పేతురు గారు చెప్తాడు ఇస్రాయలీలు వంశమంతయు ఇది రూఢిగా తెలుసుకోవాలి మీరు సిలివేసిన వేసిన దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడు అని చెప్పేసి తెలియజేశాడు రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని తండ్రికి అప్పగించడానికి రాబోతున్నాడని కొరింతికి రాసిన మొదటి పత్రిక పదిహేను ఇరవై నాలుగో వచనంలో రాయబడింది అలాగే మనం గమనించాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసుప్రభారు ఆరోహణమైన నాటి నుండి ఆగమనము కాలం వరకు ఈ మధ్యలో ఆయన దేవుని చేత ఆరోహణమైనప్పుడు రాజుగా నియమించబడ్డాడు ఆగమనం వరకు ఆయన పరిపాలన చేయాల్సి ఉంటుందని లేఖనాలు తేటగా తెలియజేస్తున్నాయి ఈ విషయం మీద మీకు ఇంతకన్నా తేటగా చెప్పే అవకాశం నాకు ఈ సమయం సరిపోలేదు మీకేమన్నా సందేహాలు ఉంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు సంపూర్ణంగా దీని గురించి నేను మీకు ఎల్లప్పుడూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను రెండోసారి ఆయన వచ్చినప్పుడు రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడే తిరిగి లేచిన తర్వాత ఆయన తండ్రి కుడుపాషమును కూర్చున్నప్పుడు దేవుడు ఆయన్ని అభిషేకించాడు రాజుగా క్రీస్తుగా ప్రభువుగా ఆ రోజు నుంచి రెండోసారి వచ్చే వరకు ఆయన పరిపాలన చేస్తాడు కాబట్టి యేసుప్రభు వారు ఎందుకు పుట్టాడు అని అంటే రాజుగా పుట్టాడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది ఆయన సింహాసనాశీనుడే ఏలుతాడు దేవుడు ఆసక్తి కలిగి దీన్ని నెరు నెరవేరుస్తానని చెప్పేసి చెప్పిన ప్రకారము ఇది నెరవేర్చాడు క్రీస్తు ప్రభువు రాబోయే రాజు కాదు ప్రస్తుతం ఏలుతున్నటువంటి రాజు ఒకడు రక్షించబడాలంటే ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి అంటే ఆయనకి ప్రభుత్వం ఉందని ఒప్పుకోవాలి ఆయన రాజు అని చెప్పేసి ఒప్పుకోవాలి ఆయన రాజు అని ఆయన ప్రభు అని నోటితో పలకటం మాత్రమే కాకుండా సంపూర్ణంగా ఆయన రాజని ఆయన ఏలుతున్నాడని ఆయన ప్రభుత్వం ఉందని ఎవరైతే గమనిస్తారో వాళ్ళే ఆయన పుట్టుక వలన లేకపోతే ఆయన లోకానికి వచ్చిన దాని వలన ప్రయోజనాన్ని ప్రతిఫలాన్ని పరమార్థాన్ని పొందుతారు ఈ వాస్తవాలు తెలియకపోతే మనం పండగలు చేసుకుని కాలం గడుపుకుంటాము ప్రయోజనమే శూన్యము అనే సంగతిని గమనించాలని ప్రభు పేరట ప్రేమతో నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి వందనములు దేవోక్తి కార్యక్రమము ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో ప్రసారం కాబడుతుంది అందరూ కూడా తప్పక వీక్షించవలసిందిగా కోరుచున్నాము మా అడ్రస్ క్రీస్తు సంఘము కోడవల్లి బ్రదర్ డి అశోక్ కుమార్ గారు మా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ నైన్ వన్ టూ ఎయిట్ అందరికీ కూడా వందనాలు